నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తే మొన్న రేట్ ఎలాంటి చేంజెస్ లేదు, గోల్డ్ రేట్లో అదే రేట్ కాన్స్టెంట్గా మెయింటైన్ అయింది. అసలు మరి ఆ గోల్డ్ ధర ఈ రోజు ఏ విధంగా ఉంది? ఎనీ మనకి పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గోల్డ్ యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు అడిగినట్టుగా లైక్ మొన్నటి రోజున డే బిఫోర్ యెస్టర్డే గోల్డ్ చాలా కాన్స్టెంట్ ప్రైస్ మూవ్మెంట్లో ఉండింది. దాన్నే మనము టెక్నికల్ అనాలిసిస్ భాషలో సైడ్ వేస్ మూవ్మెంట్ అంటాం అన్నమాట. ఓకే, సో సైడ్ వేస్ మూవ్మెంట్లో ఉన్న మార్కెట్ ఆ టైంలో ఏమవుతుందంటే, ఇది రికమెండేషన్ కానే కాదు, మళ్ళీ చెప్తున్నాను, సో దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, మీ అవేర్నెస్ కోసం మాత్రమే. సో ఇందులో ఏంటంటే, ఎవరైతే ట్రేడర్స్ ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తారో, బై చేస్తారో, సెల్ చేస్తారు కదా, ప్రతిసారి వాళ్ళకి ప్రాఫిట్ రాదు, లాస్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్లో పడినట్లే పడి పెరిగిపోతుంది, పెరిగినట్లే పెరిగి మళ్ళీ పడిపోతుంది. అలాగే ఆ జిగ్జాగ్ ఫార్మేషన్ అనేది డే ఎంటైర్ డే పొద్దున 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అలాగే ఉంటుంది. అంటే 14 గంటలు, 14 అవర్స్, నిజంగా అసలు ఎవరు నమ్మరు, బట్ ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. అదే మొన్న జరిగింది. అయితే ఆ రోజున చాలామంది దగ్గర నుంచి డబ్బులు దొబ్బేసి, సారీ ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాను, అంటే మార్కెట్ మన దగ్గర నుంచి డబ్బులు లాగేస్తుంది బికాస్ మనకు లాస్ అవుతుంది కాబట్టి. కానీ నిన్న జరిగింది ఇంకొక సందర్భం, అదేంటో మీకు చెప్తా. సో బిఫోర్ దాట్ మనము ఫస్ట్ స్పాట్ గోల్డ్ ప్రైస్ ఏంటో మనం తెలుసుకుందాం. ష్యూర్ సార్. సో ఇక్కడ మనం చూసుకుంటే 7,200 రూపీస్ గోల్డ్ కాయిన్ కొనాలన్నా లేదంటే గోల్డ్ బిస్కెట్ కొనాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, అది 7,200 ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇదే ప్రైస్ చూసుకుంటే మీరు 7,223 ఉండేది, అంటే 23 రూపాయలు తగ్గింది అనమాట గోల్డ్లో. అదే మీరు 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6,600 ఉంది, అది 22 క్యారెట్ గోల్డ్ 25 రూపీస్ పడిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ 25 రూపీస్ మైనస్లో ఉందన్నమాట గోల్డ్ ఈ రోజుకి. అంటే ఈరోజు మీరు ఒకవేళ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే 6,600లో జ్యువెలరీ బంగారం మీరు బై చేయచ్చు. కానీ మీకు నిన్న జరిగిందో ఫస్ట్ మీకు తెలియాలి. యాక్చువల్గా మీరు నిన్న జరిగిన విషయం తెలిసిన తర్వాత మీరు నిజంగా నేను చెప్తున్నాను, యూ విల్ బి హ్యాపీ టు నో దట్ మార్కెట్స్ ఇంకా పడిపోతున్నాయి. ఆ విషయం నేను మీకు నిన్నటి ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను శిరీష. ఒకసారి నేను డ్రా చేస్తున్న ప్యారలల్ లైన్స్ ఉంటాయి శిరీష, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఏంటంటే పైన ఒక లైన్ వస్తుంది, కింద ఒక లైన్ వస్తుంది, బికాస్ మార్కెట్స్ హ్యావెన్ గాన్ ఎనీవేర్ అనమాట. ఆ లైన్కి పైకి వెళ్ళాలా, ఆ లైన్కి కింద కూడా వెళ్ళాలా. సో మనం ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఏం జరిగిందో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదిగోండి, మార్కెట్లో సైడ్ వేస్ మూమెంట్ ఉందండి కంప్లీట్గా. ఈ రెండు గ్రీన్ లైన్స్ ఇక్కడ నేను డ్రా చేసి పెట్టాను, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రెండ్ లైన్స్ అనమాట. సో ఈ ట్రెండ్ లైన్ యావరేజ్ ప్రైస్ మీరు చూసుకుంటే 71,913, ఇది ఆ ప్రైస్ యావరేజ్ ప్రైస్ మీకు అక్కడ చూపిస్తుంది. బాటమ్ లైన్ చూసుకుంటే ఇక్కడ 17,550 వాజ్ ది డౌన్ సైడ్ లైన్ నేను డ్రా చేసింది. సో ఈ రెండు లైన్స్ మధ్యలోనే ఏం జరిగిందంటే, 6:30 నిన్న సాయంత్రం 6:30 ఆ లైన్ బ్రేక్ చేసేసి గోల్డ్ హ్యాస్ ఫాలన్ టు 71,689 వచ్చింది. కానీ దాని నెక్స్ట్ అవర్లో కూడా చూసుకుంటే 71,651. బట్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది రాత్రికి 9:30 అండి నిన్న. సో 9:30 బ్రేక్ అవ్వంగానే నిన్న మీకు చెప్పాను ఆ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసింది శిరీష, ఒకవేళ డౌన్ సైడ్లో ఆ గ్రీన్ లైన్ బ్రేక్ అయితే కింద పడిపోతూ ఉంటుంది, ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పా. సో చూడండి, నిన్న రాత్రి 9:30 బ్రేక్ అయిన లైన్ కాస్త మళ్ళీ ఆ గ్రీన్ లైన్ పైకి వెళ్ళలా, చూసారు కదా. సో ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్న బార్స్ అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అవర్లీ బార్ చార్ట్, అంటే మార్నింగ్ 10:00 మార్కెట్ ఓపెన్ అయిందండి, 10 to 11 1 అవర్, 11 to 12 2 అవర్స్, అలా ప్రతి 1 అవర్కి ఒక బార్ గీత మీకు ఇక్కడ, ఇక్కడ మీకు ఎవ్రీ అవర్కి ఒకసారి మీకు ఇక్కడ బార్ చార్ట్లో ఆ రూపంలో కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ కాస్త మార్నింగ్ 10:30 టైంకి ఎగ్జాక్ట్లీ గోల్డ్ హ్యాస్ ఫాలన్ టు 71,395, అంటే 71,600 ట్రేడ్ అయ్యే గోల్డ్ కాస్త 395కి వచ్చిందంటే దాదాపు 200 రూపాయలు ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయినా ఒక అరగంటలోనే పడిపోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇదే మన ట్రెండ్ లైన్ డ్రా చేసిన గ్రీన్ లైన్ కిందే ట్రేడ్ అయిందనుకోండి, ఈరోజు మీకు సాయంత్రం 5 గంటల తర్వాత ఒక మేజర్ యాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మార్కెట్స్ ఇంకా బేరిష్ అయిపోయాయి కాబట్టి. సో బిట్వీన్ 5 PM అండ్ 9 PM ఇన్ ద నైట్ కంటే ఈ టైం మధ్యలో ఒకవేళ ఇవాళే గోల్డ్ బాగా పడింది అనుకోండి, 70,000 కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి,
అయితే ఇవాళ గోల్డ్ కొనకూడదు మీరు ఫిజికల్ మార్కెట్లో. రేపు మార్నింగ్ వెళ్ళేసేసి 10-11 o'clock ఎప్పుడైతే షాప్ ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు కొనుక్కోండి అని చెప్తా. గోల్డ్ ఇన్ కేస్ ఈరోజు సాయంత్రం 5 తర్వాత పెరగడం మొదలైంది అనుకోండి, మనం ఏం చేయాలో మనకు తెలుసు బాగా. సో ఆఫ్టర్ 5 అండ్ బిఫోర్ 9 p.m. ఇన్ ద నైట్ ఒకవేళ పెరగడం మొదలైంది అనుకోండి, లేదంటే బాగా పెరిగిపోయింది అనుకోండి, మీరు ఫిజికల్ గోల్డ్ ఒకవేళ రేపు కొందాం అనుకున్నారంటే ఈరోజే కొనేయమని చెప్తా. బికాస్ ఈ రోజున 6600 rupees మీకు పర్ గ్రామ్ గోల్డ్ ఉంది, 22 carat గోల్డ్. అదే ఒకవేళ మీరు ఈరోజు కొనకుండా రేపు కొనుక్కున్నారనుకోండి, 6600కి బదులు ఒక 400 rupees పెరిగిపోతే మీరు రేపు 6700 rupees పర్ గ్రామ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈరోజు ఒకవేళ 5 గంటల తర్వాత మార్కెట్లో ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ పెరిగితే ఖచ్చితంగా ఈరోజే కొనుక్కోండి. కానీ మనం యాక్చువల్లీ ఫాల్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో రైస్ గురించి మాట్లాడట్లా, ఎందుకంటే పాసిబిలిటీ అంతా మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ కింద ఉంది కాబట్టి. సో గోల్డ్ విల్ ఫాల్ ఫర్దర్. సో దానికి అర్థం ఏంటి? ఇంకా పడబోతుంది. నేనేమంటానంటే ఈరోజు 5 o'clock వరకు ఆగండి, 5 to 6 మధ్యలో మీకు ఒక ట్రెండ్ అనేది తెలిసిపోతుంది. ఇంకా ఒకవేళ గోల్డ్లో ఫాల్ వచ్చిందనుకోండి, ఆ ఫాల్ అడ్వాంటేజ్ మీరు తీసుకోవాలి అంటే ఇప్పుడున్న 22 carat గోల్డ్ 6600కి బదులుగా ఇంకొక 500 rupees తక్కువలో మీకు రేపు దొరుకుతుంది 6550, లేదా ఇంకా పడిపోతే 6500కి రావచ్చు. మీరు దాదాపు 1000 rupees సేవ్ చేసుకుంటారు. సో గోల్డ్ ఫాల్ అయితే ఈరోజు తీసుకోకూడదు ఫిజికల్ బంగారము, రేపే కొనని చెప్తాను. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు ఎనీ టైమ్ యూ కెన్ లెట్ మీ నో. సో మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రాడే చార్ట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళకు కూడా నాలెడ్జ్ తెలుసుకోవాలి, లేదు అంటే అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ ప్యాసివ్ ఇన్కమ్ మార్గాల గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఈ 7 July ఒక గోల్డెన్ ఛాన్స్ ఉందని చెప్తాను. గోల్డ్ గురించి నేర్చుకోవాలన్నా, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవాలన్నా, ఈ 7 July నాడు సండే మార్నింగ్ 11 a.m. నుంచి 4 p.m. వరకు మీకు ఒక నార్మల్ మాస్టర్ క్లాస్ కాకుండా ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఎందుకంటే ఒక టాపిక్ పైనే మనం ఒక కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనం క్లాస్ తీసుకుంటే అదొక మాస్టర్ క్లాస్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఒక టాపిక్ కాదే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ స్టాక్ మార్కెట్, గోల్డ్ అనాలిసిస్, క్రూడ్ మార్కెట్, సిల్వర్ ట్రేడింగ్ ఎలా చేయాలి, దాంతోపాటే మన ఓన్ పోర్ట్ఫోలియో స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న చిన్న పెట్టుబడులతో ప్రతి నెల మనం పెట్టుకులు తెలితే మనకు అతి త్వరలో తక్కువ సమయంలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక వెల్త్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాంతోపాటే అప్పులు ఉన్నాయి. ముఖ్యంగా అందరికంటే పెద్ద టెన్షన్ ఇచ్చేది ప్రతిరోజు ప్రతి రాత్రి మనకు రాత్రి పూట పడుకొని ఇవ్వకుండా చేసేది కూడా మన అప్పుల టెన్షన్ మాత్రమే. దాన్ని మనం అసలు మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి? సరే ఇంకొక కొత్త లోన్ తీసుకుంటే అన్ని లోన్స్ అని కలిపి మనము ఒకటే ఈఎంఐ కట్టుకోవచ్చు అంటారు, చాలామంది అన్నారు కూడా. కానీ సిబిల్ స్కోర్ ఉండదే. సో సిబిల్ స్కోర్ ఆన్ టైంలో మీకు 780 above ఉండాలి అంటే ఏం చేయాలి, దానికోసం ఎలాంటి పాటలు పడాలి, దానికోసం స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్ టైమింగ్స్ మీకు చెప్తారు, అటెండ్ అవ్వచ్చు, మీరు నేర్చుకోవచ్చు. సో దట్ మీ భవిష్యత్తు మామూలు భవిష్యత్తు కాకూడదు, బంగారు భవిష్యత్తు అవ్వాలి. సో దీనికోసం ఈ క్లాస్ అటెండ్ అవ్వమని చెప్తాను ఇమ్మీడియట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.